ஆண்டாள் திருவடிகளே சேரணம். நீளா துங்கஸ்தனகிரி தட்டீ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாராத்யம் ஸ்வம் ஸ்ருதி சதசிர சித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜினிகளிதம் யா பலாத் க்ருத்யா புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூயயே வாஸ்து பூயஹ. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கர்க்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ற விமாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. ஆண்டாள் திருவடிகளே சரணம். ఈరోజు పాసురం చాలా చక్కని పాసురం, విశేషమైన పాసురం కూడా. విశేషము అంటే మిగిలినటువంటి పాసురముల కంటే కూడా ఈ పాసురాన్ని మనం రెండుసార్లు చదవటంతో పాటుగా దానిలో ఉండేటటువంటి అంతరార్థ భావాలన్నీ కూడా చాలా గూఢంగా స్వాపదేశమైనటువంటి ఒక భావాన్ని కలిగి ఉంటూ దీనిని నిత్య మన దైనందినటువంటి జీవిత భావాలలో ఒకటిగా చేర్చి మనం ఆచరించతగినటువంటిది అని అర్థం. అలాంటి ఒక చక్కటి పాసురం, ఆచార్య ప్రధానమైనటువంటి పాసురం ఈ పాసురం, 16వ పాసురం. నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ கோயில் காப்பானே கொடி தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாள் திரவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேரந்தான் தூயோமாய் வந்தோம் துயிலெஜப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்ததே அம்மா நீ நேசனிலை கதவம் நீக்கு ஏலோரெம்பாவாய். அம்மா, அந்தரு வச்சேசாங்க கதா, இக இப்படு சுவாமி பவனானிக்கு சேருக்குன்னார். அந்தரு கலிபி கிருஷ்ணுடைய பவனாண்ணி சேருக்குன்னார். ఆ భవనానికి బయట ఇద్దరు కావలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీరిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ఏమిటమ్మా ఇంతమంది 25 లక్షల మంది గోపికలు తెల్లవారుజామునే కృష్ణుడి భవనానికి చేరుకున్నారండి, ఇంకా సూర్యోదయం కూడా కాలే. అలాంటి సమయంలో వీరందరూ వస్తే స్వామి అంటున్నారు, ఇప్పుడు వచ్చారేమిటి వీళ్ళంతా కూడా అని భవనానికి కాపలా ఉన్నటువంటి వాళ్ళు ఆటంకించారు. ఎంత చక్క
కగ అండాల తల్లి పాడుతుందో చూడండి. నాయగనాయి నింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానే. బా, మీరు నాయకులయ్యా, మామూలు వారు కాదు. లోకాలన్నింటినీ కాపాడేది కృష్ణుడైతే, కృష్ణుడిని కాపాడేది నందుడైతే, నందుడిని కాపాడేది ఈ భవనమైతే, ఈ భవనాన్ని కాపాడేది మీరయ్యా. అబ్బబ్బబ్బ, ఏం భాగ్యం స్వామి, ఏం భాగ్యం. చూసారా, మాట తీరాల. రే, నువ్వెంతరా, నీ జీతం ఎంత, నీ జీవితం ఎంత, లే అడల్లే, మమ్మల్ని స్వామి చెప్పాడు రమ్మనమని, ఇది మా ఇల్లు, మాకు సమానమైన హక్కు ఉంది, స్వామి మేమంతా కూడా ఒకటే, అలా మాట్లాడుతున్నారా? అస్సలు మాట్లాడటంలే. చూడండి ఎలా చెప్తుందో. సృష్టికే ఆదిభూతుడైనటువంటి వాడు, సర్వరక్షకుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే, కృష్ణుడు లోకాన్ని రక్షిస్తున్నాడు, కృష్ణుడిని నందగోపుడు రక్షిస్తున్నాడు, నందుడిని ఈ గృహం రక్షిస్తుంది, ఈ గృహాన్ని మీరు రక్షిస్తున్నారు. అలా ఉండాలి మాట తీరంటే. ఎవరి మనసు నొప్పించకుండా వారికి ఉండేటటువంటి యోగ్యతలను ఒకసారి స్మరింపచేస్తూ, స్మరణ చేస్తూ, వారి పట్ల వినయభావాన్ని ప్రకటిస్తూ మనం పనులు చేయాలి. ఎప్పుడైనా ఎవరితో అయినా, అది కింద స్థాయి ఉద్యోగినా పై స్థాయి ఉద్యోగినా అనేది కాదు, మనం గమనించాల్సిందే. స్థాయిలు ఏవైనా ఉండనివ్వండి, కానీ మానవులు మానవుల్లానే మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, మామూలు మనిషి ఉన్నాడు, ఏదో పేరు పెట్టి పిలుస్తుంది, లక్ష్మి, అరుణ, ఏదో పేర్ల పెట్టి మనం పిలుస్తాం. అలా కాకుండా ఒక పెద్ద హోదా ఉంటుందనుకోండి, ఒక గొప్ప అధికారం, అప్పుడు వాళ్ళని ఏమంటాం, ఓ ముఖ్యమంత్రి గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, మంత్రివర్యులు వచ్చారు అని అంటాం. మామూలు వ్యక్తులనైతే పేర్లతో పిలుస్తాం, హోదా కలిగినటువంటి వారినైతే ఆయా హోదాలను మనం ఉటంకిస్తూ ఉంటాం. అంటే వారు చేసేటటువంటి, నిర్వర్తించేటటువంటి ఉద్యోగ ధర్మం ఏదైతే ఉందో, ఆ ఉద్యోగ ధర్మం వారికి మరింత కీర్తిని కలిగింపజేస్తుంది. అందుకే మరి ఈయన చేసే ఉద్యోగం చిన్నది కాదండి, భగవానుడి గృహానికి కావలి ఉండడం చిన్న విషయం ఏమిటి, భగవంతుడికి రక్షణిస్తున్నాడండి. కాబట్టి అటువంటి భావం కలిగినటువంటి వారు కనుక గోపికలంతా, నాయనా కోయిల్ కాపానే కోడితోన్రుం తోరణ వాసల్ కాపానే అలా పాడగానే వాళ్ళు, సరేలే లోపలికి వెళ్ళండమ్మా అని లోపలికి వదిలేరు. లోపల ఇంకొక ద్వారం వచ్చింది, ఆ ద్వారం దగ్గర మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఆటంకించారు. వాళ్ళు, వెళ్ళండి, మీరే వెళ్ళండి అని అంటే, కాదు స్వామి, మీరే తలుపు తెరవాలి. మణి కదవం తాళ్ తిరవాయి, స్వామి మణులతో కూడినటువంటి ఆ ద్వారబంధాలను మీరే తెరవండి. ఆయర్ సిరుమియరో ముక్కు, స్వామి ఎందుకు మమ్మల్ని ఆటంకిస్తున్నారు. ఆరై పరై వాయన్ మణివన్నన్ నెన్నలే వాయ్ నీరందాన్ మాయన్ మణివన్నన్. స్వామి అద్భుతమైన గుణాలు కలిగినటువంటి మణివర్ణుడు నిన్ననే మమ్మల్ని రమ్మని చెప్పాడు, అందుకే మేము వచ్చాం. ఏమో, ఏ క్షణాన శ్రీకృష్ణ భగవానుడికి ఎవరు ఏ రూపంలో ఎలాగా కీడు కలిగింపచేస్తారో ఏమిటి తెలుస్తుంది? ఒకతేమో పూతన గోపెమ్మ వేషం వేసుకొని వస్తుంది, స్తన్యంలో విషాన్ని నింపుకొని వస్తుంది స్వామికి కీడు చేయాలని. ఒకడు బండి రూపంలో వస్తాడు, ఒకడు ధేను వత్స రూపంలో వస్తాడు, మరొకడు వృక్షం రూపంలో వస్తాడు, మరొకడు బకము రూపంలో వస్తాడు. ఎవరు ఏ రూపంలో ఎప్పుడు వస్తారో తెలియకుండా ఉందమ్మా, మేం మిమ్మల్ని లోపలకు వదలం అంటే, స్వామి ఆ ఏరు సిరుమియరో ముక్కు, కల్లా కపటం లేని గోపెమ్మలమయ్యా మేము అనంటే, పూతన గోపెమ్మ వేషంలో రాలేదేమిటి అంటున్నారు. స్వామి అరై పరై తూయో మాయ్ వందోం,
స్వామి సిరుమియరో ముక్కు, చిన్న పసిపిల్లలం మేము, ఆడపిల్లలం మేము, కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళం, తప్ప స్వామికి చెడు చెయ్యాలి అనే భావం కూడా మాకు ఏనాడు ఉండదు. దయచేసి పరిశుద్ధులమై నిర్మలమైనటువంటి మనస్సుతోటి స్వామిని మేలుకొలుపు పాడాలి, స్వామికి పాటలు పాడి మేలుకొలుపులు చెయ్యాలి అనే ఒక భావంతో వచ్చాం తప్ప మాకు ఎలాంటి ప్రతిఫలం అక్కర్లేదయ్యా అనను. స్వామికి పొద్దున్నే సుప్రభాతం పాడడం చాలా గొప్ప సేవ. అందుకే తొండరడిప్పుడి ఆళ్వారు భక్తాంగ్రేణులంటారే, వారు సేవించినటువంటి పాసురములు తిరుప్పళ్ళి యజుచ్చి అనేటటువంటి దివ్య ప్రబంధంగా కీర్తింపబడుతూ కదిరవన్ గుణ దిశై శిగరం వందనైందాన్ కన ఇరుళాగన్లాదు కాలయంబుజుదాయ్ అని అంటూ శ్రీరంగం, తిరుమల లాంటి దివ్యక్షేత్రాలలో ఉదయం వారు కీర్తించినటువంటి ఆ పాసురములనే మేలుకొలుపు పాటలుగా ఈనాటికి కూడా కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మేం కూడా అలా మేలుకొలుపులు పాడాలి అనే భావంతో వచ్చాం తప్ప మరొక్కడి కాదయ్యా. అంటే ఏమిటో ఇందాకన్నారు ఏదో వ్రతం చెయ్యాలి స్వామి ఏదో ఇస్తాడని వచ్చామన్నారు, ఇప్పుడు అంటున్నారు మాకు అసలు ఏమీ అక్కర్లేదు ఊరికే మేలుకొలుపులు అంటున్నారు, ఏదో రెండు మాటలు వినిపిస్తున్నాయి మిమ్మల్ని లోపలికి వదలను అని అంటే వీళ్ళు అంటున్నారు, మాటి మాటికి కాదనే నిషేధపు మాటలు మాట్లాడకయ్యా, మా యందు దయ ఉంచి లోపలికి అనుమతినివ్వు అని అడగగానే వాళ్ళు లోపలికి రమ్మంటే, లేదు స్వామి, మీ చేతులతో దగ్గరగా చేరి ఉన్న తలుపులను మీరే తెరవండి, మేమందరం కూడా లోపలికి ప్రవేశిస్తాం అని వినయంగా గోపికలందరూ కలిపి చేసుకున్నటువంటి పాసురం ఇది. 16వ పాసురం, విశేషమైన పాసురం. 3-4 ప్రసాదాలతోటి అమ్మవారికి నివేదన చేసి భోగాన్ని అనుభవించేటటువంటి రోజు ఈరోజు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, మనం ప్రతిసారి కూడా సనాతన భారతీయ ధర్మంలో చాలా చిన్న చిన్న విషయాలైనటువంటి ఆచారాలను కూడా మరిచిపోయేటటువంటి కొన్ని సందర్భాలను తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటిల్లో ప్రధానంగా ఉదయించే సూర్యుడికి ప్రతిబింబంగా మన నుదుటన ఉండేటటువంటి తిలకము లేదా కుంకుమ, ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటటువంటి తారతమ్యం లేకుండా ఎవరైతే జ్ఞానాన్ని కోరుకుంటారో వారందరూ కూడా చక్కటి జ్ఞానము మా సొంతం కావాలి, మంచి మేధస్సు మాకుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ పిల్ల పెద్ద అందరూ చక్కగా కుంకుమని ధరించాలి. అన్ని వేళల్లో కనిపించే విధంగా ఉండాలి, ఒక్క ఉదయం పూట పెట్టుకుని వదిలేస్తే కాదు, ప్రతి వేళలో కూడా కుంకుమను ధరించాలి. కుంకుమ లేదా తిలకము లేదా విభూతి చందనము ఇలాగ అన్ని ప్రకారాలైనటువంటి భారతీయ ధర్మాన్ని అనుసరించి చక్కటి తిలకధారణ మనందరం కూడా చెయ్యాలి. అంతేకాకుండా తులసి, తులసి లేని భారతీయుడు ఇల్లంటూ ఉండకూడదు. కుల మత జాతి లింగ భాష భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కని ఇంట్లో పెట్టుకోవాలి, ప్రతిరోజు ఒక తులసి దళాన్ని సేవించాలి. ఇంకా భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ బాధ్యతలను మనం స్వీకరించాలి. గోమాత సాక్షాత్తు ముక్కోటి దేవతలకు నివాసమైనటువంటిది కనుక ప్రతి ఒక్కరూ గోసేవలో పాల్గొనాలి, గోదానాలను చేసుకోవాలి. శ్రీ సేవా ఫౌండేషన్ అంటే మన ఆధ్వర్యంలో శ్రీ గోకుల్ గోశాల నిర్వహింపబడుతూ ఉంది. ఇక్కడ అక్రమంగా వధశాలకు తరలింపబడేటటువంటి 450 పైగా గోమాతలన్నీ కూడా మన రక్షణలో సేద తీరుతూ ఉన్నాయి. మీరెవరైనా కూడా గోవులకి అవసరమైనటువంటి గడ్డి లేదా తదితరమైనటువంటి సౌకర్యాలను కలిగించడానికి కానీ లేదా గోదానాది విషయాల్లో కానీ పాల్గొవాలి, మీ విరాళాలను అందించాలి అంటే తప్పక సంప్రదించవచ్చు. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.